ఇదంతా హైటెక్ కాలం అన్నీ ఆన్లైన్ లోనే దొరుకుతున్నాయి మరి మన ఇంట్లో జరిగే శుభకార్యానికి కార్యానికి కావలసిన పూజా సామాగ్రి కోసం మీరు ఇంకా మార్కెట్ కే వెళ్తున్నారా అయితే www.epoojastore.com లో ఆర్డర్ చేయండి మరిన్ని వివరాలకి సంప్రదించండి 8096838383 వృషభ రాశి వారికి ఈ వారం చాలా అనుకూలంగా ఉంది ఆర్థిక పరమైన విషయాల్లో ఉన్నటువంటి ఇబ్బందులు ఏవైతే ఉన్నాయో అవి తొలగిపోతాయి నిర్మాణ సంబంధమైన విషయాలు గృహ సంబంధమైన విషయాలు ఇవన్నీ కూడా ముడిపడతాయి స్థిరాస్తులకు సంబంధించి ఉన్న వివాదాలు ఏవైతే ఉన్నాయో అవి మీకు అనుకూలంగా పరిష్కారం అవుతాయి కోర్టు తీర్పులు కూడా మీకే అనుకూలంగా వస్తాయి చాలా కాలంగా మీరు ఎదురు చూస్తున్నటువంటి మంచి రోజులు ఈ వారం మీకు కనపడతాయి వీసా కోసం ప్రయత్నాలు చేస్తున్న వాళ్ళకి గ్రీన్ కార్డు కోసం ప్రయత్నాలు చేస్తున్న వాళ్ళకి అవి లభిస్తాయి గ్రహగతులు అనుకూలంగా ఉన్నాయి పంచమ స్థానంలో ఉన్నటువంటి గురుగ్రహ కారణం చేత మనోవాంఛా ఫలసిద్ధి అనేటువంటిది సంప్రాప్తిస్తుంది ఆ యోగం గురువు వలన కలుగుతుంది సంతాన సంబంధించిన విషయాలు ఎగుమతి దిగుమతి వ్యాపారాలకు సంబంధించిన విషయాలు వైద్య విద్యకు సంబంధించిన విషయాలు ఐఏఎస్ ఐపిఎస్ వంటి సివిల్ సర్వీసులకు సంబంధించిన పరీక్షలు దానికి సంబంధించిన ఫలితాలు కృషి ఇవన్నీ కూడా సానుకూలంగా ఉన్నాయి అన్నీ అనుకూలించే విధంగా పరిస్థితులు గోచరిస్తున్నాయి ప్రతిరోజు కూడాను ఈ రుద్రాభిషేకం చేసేటప్పుడు రుద్రాభిషేకం అంతా పూర్తయిన తర్వాత ఈ రుద్ర ఈ రుద్రంలో ప్రథమానువాకమైనటువంటి హరి ఓం నమస్తే భవతోత యశవే నమ నమస్తే అస్థుధన్మనే బాహుబ్యావత దయ నమ ఈ యొక్క అనువాకాన్ని పఠిస్తూ పండితులు నడితే చెప్తారు ఈ అనువాకాన్ని పఠిస్తూ గోక్షీర తర్పణాలు అంటే ఆవుపాలతోటి శివలింగానికి నూట ఒక్కసారి క్షీరతర్పణం చేస్తే పడుతున్నటువంటి ఇబ్బందులు ఏవైతే ఉన్నాయో ఆర్థిక పరమైన ఇబ్బందులు తొలగిపోతాయి ఆరోగ్యం ఏర్పడుతుంది మీరు చేస్తున్న కార్యక్రమాల్లో విజయం లభిస్తుంది ఎక్కడా ఆటంకాలు లేకుండా కార్యక్రమాలు సాగిపోతాయి ఇది భట్టభాస్కర్ల వారు చెప్పినటువంటి విషయం దీన్ని పాటించడం వల్ల మనం ఎంతో ప్రయోజనాలు పొందగలుగుతాం పరమేశ్వరుడికి మరింత దగ్గరగా కాగలుగుతాం అదేవిధంగా పునర్వివాహ సంబంధమైన విషయ వ్యవహారంలో మీరు తీసుకున్న నిర్ణయాలు మీరు జరిపిన చర్చలు ఇవన్నీ కూడా సఫలీకృతమయ్యే పరిస్థితిగానే గోచరిస్తోంది క్రమశిక్షణ లేకుండా పెడదారిన వెళ్తున్నటువంటి వాళ్ళని ఒక దారిలో పెట్టడానికి మీరు చేసే ప్రయత్నాలు కౌన్సిలింగ్ ఇవన్నీ కూడాను ఒక కొరికొస్తాయి వాళ్ళు కూడా ఒక దారిన పడగలుగుతారు ఎట్టి పరిస్థితుల్లో కూడాను మనకు సంబంధం ఉన్న విషయాలు ఏవైతే ఉన్నాయో వాటిల్లో జోక్యం చేసుకొని ఆ సమస్యని పరిష్కరించడం అనేది జరిగితే అది నైతిక ధర్మాన్ని అని ఉద్ధరించినట్లు అవుతుంది ఎవరట్లే పో ఎవరట్లా పోతే నాకెందుకు నా వరకు నేనే బాగుంటే చాలు అనేటువంటి పద్ధతిలో ప్రవర్తిస్తే అది ధర్మం కాదు కనుక సంపాదించినటువంటి ధనం కూడాను మీకు వంటబట్టే పరిస్థితిగా ఉండదు అందుకని నలుగురికి పెట్టి తను తినేవాడు ఎవడైతే ఉంటాడో వాడు అమృత భోజ్యుడు ఎవరికీ పెట్టకుండా తానొక్కడే తినేవాడు ఎవడైతే ఉంటాడో వాడు మృత భోజ్యుడు అని శాస్త్రం చెప్తోంది ఈ విషయాలను దృష్టిలో పెట్టుకొని వీటిలో మంచి వాటిని గ్రహించి వాటిని అమలు చేయడం వల్ల మీరు మంచి మంచి ఫలితాలు పొందగలుగుతారు దొంగ దొంగ దొంగబాబాల్ని నమ్మి నష్టపోయే అవకాశం ఉంది కనుక ఆ విషయంలో జాగ్రత్తగా ఉండండి ఈ కార్తీక మాసంలో సంతానం కోసం సంతాన ప్రాప్తి చేస్తే హోమం చేస్తే మంచి ఫలితాలు ఉంటాయి పుత్రకామేష్టి హోమం చేస్తే మంచి ఫలితాలు ఉంటాయి అదేవిధంగా రుద్రపాశుపతి హోమం కన్యాపాశుపతి హోమం భృగుపాశుపతి హోమం అఘోర పాశుపతి హోమం మనుసూప్త బాశుపతి హోమం సుబ్రహ్మణ్య పాశుపతి హోమం ఇలా కుబేర పాశుపతి హోమం ఇలాంటివి రకరకాలైనటువంటి మహత్తరమైనటువంటి శక్తి కలిగినటువంటి ఈ హోమాలు చేయటం వల్ల మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి అయితే అందరూ కలిసి కార్తీక మాసంలో అనుసరించాల్సినటువంటి ఈ హోమం ఏంటంటే అమృత మహాపార్శత హోమం ఈ అమృత మహాపార్శ్వతి హోమం చేయటం వల్ల మరిన్ని మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి అది అన్ని అన్ని విషయాల్లో కూడాను మీకు బాగా కలిసి వస్తుంది అదేవిధంగా ఆరోగ్యం కుదురబడుతుంది ఈ వృషభ రాశి వారికి వైట్ కలర్ బాగుంటుంది అదృష్ట సంఖ్య తొమ్మిది ఏదైనా పని మీద వెళ్ళేటప్పుడు శుక్రవారం నాడు కానీ శనివారం రాడు కానీ బయలుదేరి వెళ్ళండి సానుకూలమైన ఫలితాలు సంప్రాప్తిస్తాయి